చూశాను. మూవీ నువ్వు క్యారెక్టర్ లేదని లేదు, అన్ని ఉన్నాయి. లైక్ కామెడీ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, సాంగ్స్ ఉన్నాయి, యాక్షన్స్ ఉంది. అయితే ఎస్ ఏ సూర్య నాని ఫ్యాన్స్ ఆల్ హ్యాపీ, ఇద్దరు చెప్పేశారు చాలా బాగా యాక్ట్ చేశారు. కామెడీ టైమింగ్ మనకి అందరికీ తెలిసిందే, ఆయన యాక్టింగ్ కామెడీ టైమింగ్ ఎంత యూనిక్ అండ్ ఫ్రెష్ గా ఉంటుందో. అండ్ ఈ మూవీలో కూడా అలానే డెలివర్ చేస్తారు. దసరా తర్వాత నాని మళ్ళీ యాక్షన్ చేస్తున్నట్టున్నాడు కదా, ఎలా అనిపించింది? చాలా అంటే ఇది యాక్షన్ అంటే దసరా కంపారిజన్ కాదు, కానీ ఇది డిఫరెంట్ టైప్ యాక్షన్. కమర్షియల్ చాలా బాగుంది, చాలా బాగా పూజ చేస్తారు. కొరియోగ్రఫీ కూడా ఎవరు ఐడియా లేదు, తన కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. బీజిఎం గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి, లైక్ యాక్షన్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. ప్రతి ఎమోషన్ ని మ్యూజిక్ ద్వారా చాలా బాగా కంపోజ్ చేసి మనకి డెలివర్ చేశారు. చాలా చింతిస్తున్నాను, గురువారం రావాలి కదా, శనివారం రావాలి కదా సినిమా. గురువారం ఎందుకు వచ్చింది? తప్పు కదా, డైరెక్టర్ ని మోసం చేశాడా లేదా? నేను శనివారం రోజే వద్దు అనుకున్నాను, ఆ రోజే నా స్పెషాలిటీ. సరిపోదా మనకి శనివారం? సరిపోయిందండి డైరెక్టర్, సరిపోదా? ఏ గురువారం కావాలి, శుక్రవారం కావాలి, ఆదివారం కావాలి, ఏ వారం అంత కావాలా? వారం అంత అంటే అవదు ఎక్కడ, వారం అంత అంటే అవను, వారం అంత ఏం చేస్తాం? సినిమా అయితే బాగుంది, నానని నేను ఇంకొక మాస్ క్యారెక్టర్ లో చూసాము బాబా. నానని నేను దసరా తర్వాత మాస్ క్యారెక్టర్ లో ఈ సినిమాలో చూసాము. దసరాని మించిపోనది మాస్ క్యారెక్టర్, యాక్షన్ ఉంటది నాయన దత్తని ఇదిపోతే థియేటర్ అంతా మాస్టర్ వచ్చినోడు కూడా లేచి కూకొస్తాడు, దొడ్డుకెళ్ళేటోడు కూడా వచ్చి వచ్చి కూకొస్తాడు, అంత బాగుంది మాస్టర్. ఆ టైం వాళ్ళకు వస్తాయి. లాంటిగా చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, అమ్మాయి కొంచెం తెలుగు అమ్మాయిలాగా నీట్గా సంస్కారబద్ధంగా ఇలా చేసింది, ఈ సంస్కారవంతంగా చేసింది కాబట్టి హీరోయిన్ అని బాగా యాక్ట్ చేసింది. ప్రియాంక కానిస్టేబుల్ క్యారెక్టరు బాగా చేసింది. మన సైకో, మన మెంటల్ ఒక సైకో, ఒక సాడిస్ట్, ఒక దరిద్రుడు, ఒక నికృష్టుడు, ఇలాంటి క్యారెక్టర్ అయితే పనికొచ్చే వ్యక్తి ఎవరు? సూర్యాబాయి. సూర్యాబాయి ఎరగడీచాడు. సూర్యాబాయి మెంటల్ ని ఎలాంటి క్యారెక్టర్ తీయాలన్నా సూర్యాబాయి తర్వాతే. మంచి మంచి డైరెక్టర్లు సూర్యకి అవకాశాలు ఇవ్వాలా? సూర్యాబాయి అంటే మామూలుగా ఏమో మంచి కాదు, ఒక సాడిస్ట్, ఒక దరిద్రుడు, ఒక చండాలు, ఒక నికృష్టుడు, ఎలాంటి క్యారెక్టర్ చేయగలుగుతాం? అది ఎవరు? సూర్యాబాయి. బుద్ధిసీన్ లేవు అదే అప్సెట్. సినిమా మొత్తంలో అప్సెట్ ఏంటంటే బుద్ధిసీన్ లేట్లేదు. ఎవరు చెప్పారు? ఫ్యామిలీ సీన్, దీనికి లవర్ సీన్, ఆయన కగ్గు సీన్. మంచిగా ఒకటి అర్థమవుతుందా? మీరు కూడా శనివారం సూర్య బీజం నచ్చిందండి ఎంట్రీ వచ్చేటప్పుడు. అసలు చెప్పాలంటే ఒకటే డ్రాబ్యాక్, లెంగ్త్ ఎక్కువ ఉంది, చాలా ల్యాక్ చేసే సినిమాని, అది ఒకటే డ్రాబ్యాక్. ఇంకా వన్ ప్లస్ పాయింట్ దసరా తర్వాత మంచి చాలా బాగుంది అని చెప్పింది కదా నాని, మంచి గురువారం అన్నారు గురువారమే వచ్చేసారు. ఏదో ఈ విధంగా సినిమా అండి. సో ఒక వ్యక్తికి కానీ ఒక ఊరికి కానీ ధైర్యం రావాలి అంటే మినిమం 2 అండ్ 2 అవర్స్ 15 మినిట్స్ సినిమా తీయాలి అనేటువంటిది మూవీ కాన్సెప్ట్ అంటే ఇది. సో ఆ ధైర్యం నాని పోసారా, లేకుంటే నాని మదర్ పోసారా, లేకుంటే సాయి కుమార్ గారు పోసారా అనేటువంటిది మీరు స్క్రీన్ లో చూసుకోవాల్సింది. అండ్ ఇందులో ఓవరాల్ గా సూర్య గారి యాక్షన్ వైలెంట్ గా ఉంది, నాని గారి యాక్షన్ సైలెంట్ గా ఉంది, అశీష్ విద్యార్థి యాక్షన్
డిఫరెంట్ గా ఉంది. సో దిస్ ఇస్ ద స్టోరీ లైన్ ఆఫ్ ద పర్సన్ యాక్షన్ టూ యాక్షన్ ఇన్ దిస్ మూవీ అండ్ వెరీ గుడ్. అండ్ మూవీలో ఒక బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా, ఫైట్ లో రోప్ కట్టుకుంటాడు అది నల్ల రోప్ పెళ్ళగైపోతుంది, అదే రోప్ కాలుతుంది కదా ఫైట్ అయిపోయిన తర్వాత కాలదు అట్లే ఉంటుంది అదేమో మరి స్టీల్ లో మళ్ళీ తెలియదు. సో ఇది ఒక మిస్టేక్ అండి మూవీలో కండక్ట్ చేసింది. అండ్ హీరోయిన్ పాత్ర వదిలేస్తే ఓవరాల్ గా హీరోకి బేస్ చేస్తే అసలు హీరో అండ్ విలన్ కి బేస్ చేస్తే స్ట్రాంగ్ గా రాజు పాత్ర అని. అండ్ నీకు కూడా అనుభవం మధ్య గొడవ ఉంటే ఏదో ఒక సిచ్యువేషన్ చూసి కలిసిపోయి సినిమా ఆగేస్తాను. సో క్లైమాక్స్ అనేది ఉంటుంది అదే ఆశిష్ విద్యార్థి అండ్ సూర్య ఈ వీళ్ళిద్దరి పగకి నాని బలి అయ్యాడా, లేకుంటే నాని కర్తవ్యానికి వీళ్ళిద్దరు బలి అయ్యారా, లేకుంటే ఆ ఎస్జే సూర్య ఆశిష్ విద్యార్థి యొక్క కర్తవ్యానికి మూడు పిల్లలు బలి అయ్యారా అనేటువంటిది మీరు థియేటర్ లో సినిమా హీరోయిన్ లేదని చెప్తున్నారు మళ్ళీ అడిగి